హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చెకోడీలు బాలామృతం పిండితో చేసుకుంటున్నాము చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల బాలామృతం పిండిని వేసుకోవాలండి బాలామృతం పిండి బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని మెత్తగా ప్లెండ్ చేయవలసింది ఇలా ప్లెండ్ చేసుకున్న తర్వాత జల్లడ సహాయంతో దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితేనే పిండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఏమైనా మిక్సీ పట్టిన తర్వాత మిగిలిపోయిన పార్టికల్స్ వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా మీరు కావాలంటే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఇందులోనే రెండు స్పూన్లు నువ్వులను వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాలామృతం పిండిలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి చూశారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక్క ఐదు నిమిషాల పాటు సెట్ అవనివ్వండి ఆ తర్వాత చేతితో కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ముందుగా రౌండ్గా పిండి ముద్దం చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత వేలికి ఇలా చుట్టుకున్నారంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా చెకోడీల షేప్ అనేది వచ్చేస్తుందండి ఇలా చేసుకున్నట్లయితే అన్ని చెకోడీలు ఒకే సైజులో చాలా బాగా వస్తాయి మిగిలిన పిండిని కూడా ఇలాగే రోల్ చేసుకొని చెకోడీలాగా చేసుకోవాలండి ఇలా చెకోడీలన్నింటినీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేయడం ఇవ్వాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత వీటిని ఇలా వేసేసుకోవడమే ఇలా కడాయిలో పట్టినన్ని చెకోడీలను వేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత వెంటనే కదిపేసుకోకూడదండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోండి ఈ చెకోడీలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి లేదంటే పైన కలర్ వచ్చేసిన లోపల దాకా ఉడకదు అందుకే సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇలా వచ్చేసిన తర్వాత వీటిని పైకి తీసేసుకోవడమే అంతే అండి మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి చూశారు కదండీ చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంట్లోనే చెకోడీని చేసుకొని తినడం వల్ల చాలా హెల్తీ కూడా కదండి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నేను ఈ పాలమృతం పిండితో ఇంకా చాలా వెరైటీస్ చేశానండి వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను ఒకసారి వాటిని చెక్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్